మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా నుంచి పట్టణంలోని పురవీధుల గుండా 400 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను, వారి భావాలను ప్రతి విద్యార్థికి, ప్రతి వ్యక్తికి వివరించవలసిన అవసరం ఎంతైనా ఉందని, తెలంగాణలో స్వతంత్ర పోరాట అమరుల త్యాగాలు గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, ఎస్ఐ రాజేష్, కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, చిలుక గంగాధర్, చింతల యాదగిరి, అధికారులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు నిర్వహిస్తున్న 6వ రోజు 15 రోజుల కార్యక్రమంలో ఈరోజు 6వ రోజు ఫ్రీడమ్ ర్యాలీ. తప్పనిసరిగా ప్రతి ఇంటి పైన జెండా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మనకు తెచ్చిన స్వాతంత్రం ఎవరైతే తెచ్చారో వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా అందరం కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన 16వ తారీఖు రోజు ఏదైతే జాతీయ గీత ఆలాపన ఉంటుందో దానికి కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పట్టణం రామాయణపేట పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఒక సమాచారం ప్రకారం ప్రతి స్కూలు, ప్రతి యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ తిరంగా ర్యాలీని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ 6వ రోజు ఇవాళ ఫ్రీడమ్ ర్యాలీ ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా సంతోషంగా వార్తల వాళ్ళు రావాలని చెప్పి, స్వచ్ఛందంగా రావాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు పిల్లలందరికీ, చైర్మన్ గారికి, కౌన్సిలర్లందరికీ, మిగతా సభ్యులు, అన్నదమ్ములందరికీ కూడా జాతీయ చేపట్టిన వజ్రోత్సవాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందుకు కోఆపరేట్ చేసిన మున్సిపల్ సిబ్బంది మరియు స్కూల్, మందిర స్కూల్ అండ్ వివేకానంద స్కూల్ అందరు పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ స్టాడియం నుంచి త్రూఅవుట్ టౌన్ కవర్ అయ్యే విధంగా ఒక 2-3 కిలోమీటర్స్ పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనం అనుభవిస్తున్నాము ఈ ఫ్రీడమ్ను మనము మిస్యూజ్ చేయకుండా కరెక్ట్గా వాడుకొని ఎదుటి వాళ్ళకు సహకరించాలి, ఎదుటి వాళ్ళకి సహకరించాలి. చట్టం కానీ లేకపోతే ఏదైతే మనం రాజ్యాంగం నుంచి పొందుపరచబడిన అన్ని నియమాలు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం.